अंदर की नमस्कारम। ఈరోజు మనమందరం కూడా ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్ గట్టిగా అంటే లేరు దమ్ము లేదు మిత్రులారా కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే ఈ రోజు మన కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా మన తెలంగాణలో మేడ్చల్ జిల్లాలో ఒక గేట్వే ఐటీ పార్క్ మీ అందరి కోసం మీ కోసం మన జిల్లా కోసం పెద్ద ఎత్తున మన యంగ్ డైనమిక్ స్మార్ట్ ఇండియాలోనే బెస్ట్ ఐటీ మినిస్టర్ బెస్ట్ స్మార్ట్ మినిస్టర్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన చైర్మన్ వాల్మల్లన్న గారు గౌరవ అదే మాదిరిగా మన సభాధ్యక్షుడు అమర్నాథ్ గారు మన టిఎస్ఐసి మన ఎండి నరసింహారెడ్డి గారు అదే మాదిరిగా గౌరవ మా ఎమ్మెల్సి శంపురం రాజు గారు గౌరవ మా ఎమ్మెల్సి నవీన్ రావు గారు గౌరవ మా తమ్ముడు కుకటపల్లి కృష్ణారావు గారు గౌరవ మా డైనమిక్ యంగ్ ఇంజనీర్ మా ఎమ్మెల్యే కొత్బుల్లాపూర్ వివేకానంద గారు గౌరవ మా కలెక్టర్ గారు గౌరవ మా లేబర్ చైర్మన్ దేవేంద్రన్న గారు గౌరవ మా జిల్లా చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు గౌరవ మా వెంకటన్న అసలు ఇక్కడ ఐటీ రావడం అంటే మా వెంకటన్నని గౌరవ మా స్థానిక చైర్మన్ లక్ష్మీ నరసింహ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ దీపిక గారు గౌరవ మేయర్లు గౌరవ జిల్లా చైర్మన్లు మేయర్లు స్థానిక నాయకులు గౌరవ ఐటీ సెక్టార్ అందరు కూడా గౌరవ మా మా స్టూడెంట్స్ గౌరవ మా స్టూడెంట్స్ గౌరవ స్థానిక లీడర్లకు ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మిత్రులకు పేరు పేరున నమస్కారం. ఈరోజు నా నిజంగా నా జన్మ ధన్యమైపోయింది, ఎందుకంటే మా సీఎం కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా మనందరికీ మన సీఎం కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తాడని మనం ఎప్పుడు ఊహించలే, మనం మన జన్మలో కూడా ఊహించలే. సార్ సీఎం కేసీఆర్ గారికి హ్యాపీ బర్త్డే సార్, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. మీకు అందరికి కూడా ఏది ఏమైనా ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఒక ఐటీ పార్క్ రావడం మనందరికి అదృష్టం. ఎప్పుడైనా ఐటీ అంటే కొండాపూర్ జూబ్లీస్ బంజారాయిల్స్ అంత వెస్ట్ సైడే ఉండే, కానీ ఇప్పుడు అంత నార్త్ సైడ్. అసలు అసలు కాలేజీలు ఉన్నాయంటే ఎక్కడున్నాయి? నార్త్ సైడ్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఉన్నారంటే అది ఎక్కడ ఉన్నారు సార్? 100,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇక్కడ నార్త్ సైడ్. మా మేడ్చల్ జిల్లాలోనే ఈ రింగ్ రోడ్ వెంబడి అన్ని కాలేజీలు కూడా 100,000 మంది ఉన్నారు. 25,000 మంది టాప్ ప్రొఫెసర్స్ టీచర్స్ ఎంటెక్ టీచింగ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉన్నారు సార్. మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు సార్. ఇక్కడ రావడము మా అదృష్టం సార్, మా పిల్లల అదృష్టం సార్. సార్ ఈరోజు రాబోయే రోజులన్నీ కూడా మీయే. నేను బార్ బార్ చెప్తా, ఒక 5 నిమిషాలు సార్ మీరేమనుకోవద్దు, నా స్టోరీ చెప్తా సార్. మనిషి ఎట్లా సక్సెస్ అవుతాడు, మా స్టూడెంట్స్కి అయితే చాలాసార్లు చెప్పినా, మళ్ళీ ఒకసారి అందరి ముగ్గుడు చెప్తా, మా సార్ ముగ్గుడు చెప్తా, సక్సెస్కు నేనే ఒక మోడల్. '76లో నా మ్యారేజ్, 46 ఏళ్ళ కింద. అప్పుడు నా ఏజ్ ఎంత? 23.
ఇప్పుడు నా ఏజ్ ఎంత 69 అయినా ఎంత స్మార్ట్ ఉన్నలే కానీ మా కేటీఆర్ సార్ అంత స్మార్ట్ నేను లేను నాకు ఆయనకే పోటీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు చెప్పాలి మీకు తెలవాలి మీ జీవితం అంటే ఏంది సక్సెస్ అంటే ఏంది నేను నా మ్యారేజ్ అప్పుడు 23 ఏజ్ లా ఒక సైకిల్ మీద మిల్క్ సప్లై చేస్తున్నా రెండు క్యాన్ల తోటి ఒక సైకిల్ మీద ఈ 46 ఏళ్ల జర్నీలో మిల్క్ అమ్మినా అప్పుడు సెల్ ఫోన్ లేదు ఐప్యాడ్ లేదు ల్యాప్టాప్ లేదు ల్యాండ్ లైన్ కూడా తక్కువ ముష్కిల్తోనుండే ఆ లెవెల్కి వెళ్ళి నేను ఈ లెవెల్ వచ్చిన అంటే పాలమ్మిన బోర్వెల్ చేసిన పూలమ్మిన చిట్ ఫండ్ చేసిన స్కూల్స్ పెట్టినా కాలేజీలు పెట్టినా మెడికల్ కాలేజీలు పెట్టినా ఎంపీగా అయినా మినిస్టర్ కూడా అయినా మా కేటీఆర్ మా కేసీఆర్ ఆశీర్వాదంతో అంటే ఆషామాషి అనుకుంటున్నారా మీరు ఏం మజాక్ అనుకుంటున్నారా మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఎవరు టాప్ 10 లో ఉన్న ఇండియాలో నేను టాప్ 10 లో అంటే మీకు చెప్పేది ఏంటంటే ఒక మిల్క్ మ్యాన్ ఒక మిల్క్ వెండరు ఆ లెవెల్ నుంచి ఈరోజు ఈ లెవెల్ దాకా వచ్చిందంటే నేను మీ ముందే ఉన్నా నేనేం మా చేయలే నేనేం మంత్రం చేయలే నేనేం బాబాను కాదు నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా ప్రతిరోజు పని చేసిన ప్రతిరోజు ప్లాన్ చేసిన ప్రతిరోజు నాకు సండే లేదు మండే లేదు ఇప్పటికీ కూడా ఆ లెవెల్లో కష్టపడితే ఈ లెవెల్కి వచ్చినా ఇప్పుడు మీరు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది ఐఫోన్ ఉంది మంచి ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది మీతారా మీరు ఈ లెవెల్లో మీరు ఇప్పటి నుంచి కష్టపడితే ప్రపంచమంతా మీ చేతిలోనే ప్రపంచం ఇదే మీ మీ ఉందే మీకు స్కై లిమిట్ మీరెంత దూసుకపోతే అంత సక్సెస్ అవుతారు ఈరోజు నుంచి నా మాదిరిగా టైం వేస్ట్ చేయొద్దు సక్సెస్కు 4 సీక్రెట్లు నేను ఎట్లా సక్సెస్ అయినా అంటే 4 మంత్రాలు చెప్తా మీకు టైం ఎప్పుడు వేస్ట్ చేయొద్దు డబ్బులు వేస్ట్ చేయొద్దు రెస్పెక్ట్తో ఉండాలి డిసిప్లిన్ తో ఉండాలి ప్రతిరోజు ప్లానింగ్ చేయాలి ప్రతిరోజు హోంవర్క్ చేయాలి గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాం గ్యారంటీగా ఈ రోజు సంది ఫ్రెండ్షిప్ చేయొద్దు ప్రేమ చేయొద్దు కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఇవాళ ఎందుకు సక్సెస్ అయినాయి వాళ్ళు రోజు కష్టపడతారు రోజు ప్లానింగ్ చేస్తారు రోజు కొత్త ఆలోచన చేస్తారు న్యూ కాన్సెప్ట్ తోని పోతారు న్యూ ప్లానింగ్ పోతారు న్యూ ఐడియాస్ తోని పోతారు న్యూ 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 ఇప్పుడు అమెరికా కానీ జపాన్ కానీ మీరు ఆ దేశాలన్నీ ఎందుకు నెంబర్ వన్ కంట్రీస్ చైనా కూడా చైనా 20 కింద మనకంటే అధ్వానం ఉండే ఈరోజు మనం మించిపోయింది ప్రపంచానికి అప్పిస్తున్నది ఎందుకు ఇస్తున్నది వాళ్ళంతా కష్టపడతారు లేడీస్ అంతా కష్టపడతారు ప్రతి ఒక్కరు పనిచేస్తారు కాబట్టి మనకు ఇప్పుడు ఈ ఐటీ అప్ వచ్చిందంటే ఈ ఐటీ కాన్సెప్ట్ వచ్చిందంటే మీ అందరికి కూడా గొప్ప అవకాశాలు మనం ప్రపంచాన్ని జయించవచ్చు మన తెలంగాణ ప్రపంచాన్ని జయించే అవకాశం ఉన్నది మనకు మంచి బంగారం లాంటి సీఎం కేసీఆర్ ఉన్నాడు మనకు మంచి ఐటీ మినిస్టర్ ఉన్నాడు మన సీఎం కేటీఆర్ గారు దావుస్ గోయిండ్ ప్రపంచ మహాసభలలో ఉన్నాడు మల్టీనేషనల్ కంపెనీ పెద్ద పెద్ద కంపెనీలతో సెమినార్ కాన్ఫరెన్స్లో మాట్లాడిండు వాళ్ళతో చర్చలు చేసిండు మీరు మా హైదరాబాద్కు రావాలి మా తెలంగాణకు రావాలి మీరు ఐటీ కంపెనీలను పెట్టాలి మా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి మా యువతకు అన్ని కూడా రావాలి మా యువత అన్ని భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి దావుస్లో మీటింగ్ పెడితే ఈరోజు పెద్ద పెద్ద సిటీలను తీర్చి చేసినాం కర్ణాటక ఉన్నాడు ఐటీ అంటే నెంబర్ వన్ ఉండే ఈరోజు మన హైదరాబాద్ ఐటీ అంటే ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ అమెజాన్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ టాప్ 5 కంపెనీస్ అని కూడా మన హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ వాళ్ళు హెడ్ ఆఫీసులు మనం ఓపెన్ చేసుకున్నాం ఇదంతా చేసిన ఘనత ఎవరు
మన ఐటీ మినిస్టర్ తెలియదంతా మన ఐటీ మినిస్టర్ అదంతా మన కోసం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా దయచేసి ఈ రోజు సంది పెద్ద ఎత్తున కష్టపడి మన హైదరాబాద్ను నంబర్ వన్ గా తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంనే ఇప్పటిదాకా వెస్ట్ సైడ్ ఉండే ఇప్పుడు నార్త్ సైడ్ వచ్చినాయి ఖమ్మంలో ఓపెన్ చేసిండ్రు భారతదేశంలోనే ఈ ఐటీ హబ్బు గవర్నమెంట్ కట్టించే దాంట్లో నంబర్ వన్ ఇదే పెద్దది 6 లక్షల స్క్వేర్ ఫీట్ ఇది కాబట్టి ఇదంతా కూడా మన అదృష్టం మీరందరూ కూడా నాదొక్కటే మనవి మా స్టూడెంట్స్ కష్టపడాలి మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ మనకు రాత్రి మగలు మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు కష్టపడుతున్నారు తెలంగాణ ఏడేళ్ల ముందు రాకముందు ఏముండే మన తెలంగాణ నీళ్లు లేకుండే కరెంట్ లేకుండే ఏమి లేకుండే దరిద్రం ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఉన్న కంపెనీలు కూడా పోతుండే ఈరోజు ఒక కాళేశ్వరం ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి మన సీఎం కేసీఆర్ గారు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిండు శశశాలములు చేసిండు తెలంగాణ అంతా రైతులకు రైతు బంధు ఇచ్చిండు పెద్ద ఎత్తున చేసి ఇవన్నీ కూడా చేసిన ఘనత మన కేసీఆర్ గారు తెలంగాణ ఇప్పుడు ఉద్యోగాలు పిల్లలకు పేద పిల్లలకు గురుకుల పాఠశాలలు కట్టి 1000 గురుకుల పాఠశాలలు కట్టాడు ఒక్కొక్క స్టూడెంట్ కనుక 120,000 రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నాడు పేద పిల్లలకు పై చదువుల కోసం విదేశాల చదువుల కోసం 20 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నాడు ఇవన్నీ కూడా మన కేటీఆర్ కేసీఆర్ చేస్తున్నారు మనం అందరం కూడా అదృష్టవంతులము ఆయన మంచిగా 100 ఏళ్ల పాటు మంచిగా ఉండాలి మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు బీజేపీ ఉన్నది కాంగ్రెస్ ఉన్నది 75 ఏళ్ళు పరిపాలించారు ఏం చేసిరా ఉద్యోగాలు ఇచ్చిరా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బీజేపీది ఏంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దరిద్రం కారు దివాలు తీసిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ దివాలు తీసింది బీజేపీ ఉన్నది ఏమున్నది మొత్తం పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నీ అమ్ముతున్నారు వాళ్ళు రోజు విమానాలు అమ్ముతున్నారు రైళ్ళు అమ్ముతున్నారు అన్ని ఓడరేవులు అమ్ముతారు ఏది వస్తే అది అమ్ముతారు వాళ్ళకి డెవలప్మెంటే లేదు బీజేపీ కాబట్టి అభివృద్ధి అంతా కూడా మన తెలంగాణ వైపే చూస్తున్నది మనం కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున కష్టపడాలి సక్సెస్ కావాలి ఇప్పుడు నేను అన్నీ చెప్తే మా సార్ కూడా చెప్పాలి మా కేటీఆర్ సార్ నెక్స్ట్ మాట్లాడతాడు గులాబీ పార్టీ అంటే గులాబీ పువ్వు కాదు ఫైర్ టిఆర్ఎస్